రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఖాళీ పోస్టులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి ప్రభుత్వం భర్తీ చేస్తుంది. 5905 పోస్టుల భర్తీకి దశలు వారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు. అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు అధికారులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు ఆయా పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ సజావుగా జరిగాయి. దీంతో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం మహిళలతో కిటకిటలాడింది. అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు ఆయా పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ సజావుగా జరిగింది. ఈ సందర్భంగా పెనుకొండ డివిజన్లో అంగన్వాడీ వర్కర్ పోస్టులు 4, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు 3, ఆయా పోస్టులు 23, మడకసిర డివిజన్ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 9, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 3, ఆయా పోస్టులు 49, హిందూపూర్ డివిజన్ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 19, మినీ అంగన్వాడీ పోస్టులు 8, ఆయా పోస్టులు 53 భర్తీ చేయడానికి ప్రభుత్వం 2019లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం 344 మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇంటర్వ్యూలు వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ నిశాంతి పర్యవేక్షణలో ఇంటర్వ్యూ ఇన్ఛార్జి అధికారిగా కదిరి సిడిపిఓ సాజీదా బేగం ఆధ్వర్యంలో సంబంధిత అధికారుల నిబంధనల మేరకు అంగన్వాడీ పోస్టులు భర్తీ కోసం వచ్చిన మహిళలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఇంటి పనులు కూడా చేసుకోవచ్చు అన్న ఆతృతతో విరివిగా మహిళలు దరఖాస్తులు చేసుకున్నారు. వందలాది మంది మహిళలు ఇంటర్వ్యూకు రావడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అంగన్వాడీ వర్కర్ పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని, అర్హత కల జాబితా ఉన్నతాధికారులు ప్రకటించడం జరుగుతుంది అని ఇంటర్వ్యూల ఇన్ఛార్జ్ అధికారిని షాదిజా బేగం పేర్కొన్నారు. ఇంటర్వ్యూస్లో అంగన్వాడీ వర్కర్ పోస్ట్ 32 పోస్టులు, మినీ అంగన్వాడీ వర్కర్స్ 14 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్స్ 125 పోస్టులకి ఇక్కడ ఇంటర్వ్యూస్ జరిగినాయి. అందులో అంగన్వాడీ వర్కర్లకు 206 మంది అప్లై చేసి 179 మంది మాత్రమే అప్లై ఈరోజు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 30 మంది అప్లై చేస్తే 27 మంది మాత్రమే అటెండ్ అయినారు. తర్వాత అంగన్వాడీ హెల్పర్స్కు 344 మంది అప్లై చేసినారు, కానీ అటెండ్ అయిన వాళ్ళు 281 మంది మాత్రమే అటెండ్ అయినారు.